ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు, ప్రధానంగా మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికట్టి చందర్ కోరారు. మహాలక్ష్మి పథకం సహా 420 హామీలను వెంటనే అమలు పరచాలని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం గోదావరికని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరికట్టి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం తెలియదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేతగాక బీఆర్ఎస్ పార్టీ పథకాలనే కొనసాగిస్తూ వస్తుందని సూచించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్న మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు 2500, వృద్ధులకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్, కళ్యాణలక్ష్మి క్రింద తులం బంగారం తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచకపోవడం అమానుషమని మండిపడ్డారు. ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన పెన్షన్లు కళ్యాణలక్ష్మి చెక్కులనే ఇస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఓట్ల కోసం మహిళా సంఘాలకు రుణాలంటూ, ఇన్సూరెన్స్ అంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సాగునీరు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రామగుండంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని చందర్ చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క ఎన్నికలకు ముందు ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలు 420 హామీలను, ఈ హామీలను 100 రోజుల్లోగా నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదో ఒకటి రెండు నెరవేర్చినట్టుగా నెరవేర్చి వృద్ధులకు పెన్షన్ పెంచుతానన్నారు, దివ్యాంగులకు 6000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 4000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి. 57 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 2000 మాత్రమే వస్తూ ఉన్నాయి. 50 ఏళ్ళు దాటినటువంటి జానపద కళాకారులకు 3000 రూపాయలు ఇస్తానన్నారు, వాటి ఊసే లేదు. ఒగ్గు డప్పు కళాకారులకు 3000 ఇస్తానన్నారు, వాటి ఊసే లేదు. ఇలా అంగన్వాడీ టీచర్లకు 18000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, అది లేదు. మహిళలకు 2500 రూపాయలు అకౌంట్లలో మహిళా సోదరిమణులకు ఇస్తానన్నారు, వాటిని కూడా ఇలా మర్చిపోయారు. మీరు నిజంగా ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులు అయింది, మీరు గెలిచారు, మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా మీరందరూ కూడా చెప్పారు, 100 రోజులలో అన్నింటినీ అమలు చేస్తామని. ఇలా రామగుండం నియోజకవర్గంలో మేము తెచ్చినటువంటి టీఎఫ్ఐడిసి ఫండ్తోనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇంకా మేము ఆనాడు తెచ్చినటువంటి టీఎంఎఫ్టి ఫండ్ 54 కోట్ల రూపాయలతో ఇంకా పనులన్నిటిని కూడా అట్లాగే ఉన్నాయి. ఇలా మాకు ఒకటి సంతోషంగా ఉన్నది, ఇలా ఎలకలపల్లి ఎఫ్సిఐ నుంచి వెళ్ళి ఎలకలపల్లి రోడ్ అంతా కూడా పూర్తి అవుతూ ఉన్నది. హన్మన్ నగర్లో జరుగుతున్నటువంటి రోడ్ అంతా కూడా పూర్తి అవుతూ ఉన్నది. ఇలా లక్ష్మీనగర్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము, మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులు మాత్రమే ఇలా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన మాట్లాడినటువంటి మాటలను నిలబెట్టుకోండి. ఈ మాటలను ఇలా తప్పకుండా ప్రజలు గుర్తిస్తున్నారు. రేపు తప్పకుండా పార్లమెంటు ఎన్నికలలో మీకు ఓటమి తప్పదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వర్ అన్న గెలుపు ఖాయమైందని సందర్భంగా మేము ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ. రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాట్లాడుతూ, మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్డు మధ్యలో షాపులను ఏర్పరచుకోవడానికి గతంలో అవకాశం కల్పించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే సదరు షాపులను కూల్చివేస్తుండడం అన్యాయమని అన్నారు. షాపులను కోల్పోతున్న వారికి వ్యాపారం జరిగే స్థలంలో షాపులకు స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజులు
ప్రభుత్వం వచ్చింది, 100 రోజులు అయినాక కూడా వారి పరిపాలన విధానంలో కూడా ఏ ఒక్కటి కూడా వారు చెప్పిన హామీలు కూడా నెరవేర్చకుండా ఇవాళ ముందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే కాకుండా ఎన్టీపీసీలో ఏదైతే రాజు రహదారి వేసినప్పుడు చిరు వ్యాపారులు అందరూ కూడా 56 కుటుంబాల చిరు వ్యాపారులు అందరూ కూడా రోడ్ల మీదనే ఉంటే ఆ రోజు మేమందరం కూడా వారి వెన్నంటే ఉండి చిరు వ్యాపారులకు ఏ రోజు కూడా కష్టం రావద్దని వారందరికి కూడా రోడ్డు పక్కనే వారితోటే ఒక ప్లాట్ఫామ్ వేసి వారందరూ కూడా షాపులు పెట్టేయడం జరిగింది. ఇవాళ ఆ షాపులన్నింటినీ కూడా తీసేసి చిరు వ్యాపారులకు ఏదైతే ప్రభుత్వం అండగా ఉండి కడుపులో పెట్టుకుని చూడగా చూసుకుంటూ అనుకున్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ఇలా కట్టు కొట్టి ప్రజాపాలన విధంగా ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఇలా చిరు వ్యాపారులు అందరూ కూడా చూపించే విధంగా ఇలా వాళ్ళ పాలన సాగుతున్నది. ఖచ్చితంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వారికి బాధ్యత ఉంటే ఆ చిరు వ్యాపారులు అందరికీ కూడా సక్రమమైన ప్లేస్లో నిర్వహించి వారందరికీ కూడా ఏ ఒక అపాద రాకుండా ఏ ఒక్కటి కాకుండా చూసుకునే కుటుంబం రోడ్డు మీద పడకుండా చూసుకునే బాధ్యత వారికి ఉండాలి. అదే కాకుండా ఇక్కడ కూడా వారికి ఏదో మేము చేస్తామనేది ఏదో కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో చిరు వ్యాపారులకు ఎక్కడ కూడా కష్టం లేకుండా వారు చూసుకునే విధంగా వారు ముందుకు సాగాలి. అదే కాకుండా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ ఈ 100 రోజులు గడిపిన తీరును వారిని చూడండి. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చెప్పిందో మేము ఇచ్చిన పెన్షన్ వారే ఇచ్చింది తప్ప మేము చేసిన ప్రభుత్వం ఏం చేసిందో అదే చేసింది తప్ప ఏది కూడా వారి నిర్వహణ కొత్తగా చేయలేదు. ఏది కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నింటినీ కూడా ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మా కార్యకర్తలకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కాబట్టి ప్రజాపాలన వ్యతిరేకత ఎంత స్టార్ట్ అయిందో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ 100 రోజుల్లో ఇంత వ్యతిరేకత ఉందంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు అన్ని కూడా వస్తాయని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పుకుంటూ ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, తోడేటి శంకర్ గౌడ్, నడిపెల్లి మురళీధర్రావు, జేవి రాజు, మెత్కు దేవరాజ్, గాదం నందు, సత్యప్రసాద్, బొడ్డు రవీందర్, జాకిద్ పాషా, నూతి తిరుపతి, చల్ల గురువుల మొగిలి, పిల్లి రమేష్, సంధ్యారెడ్డి, బొడ్డుపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.